చిగిన చిన్న తరహా పరిశ్రమలు, ఆరేళ్లుగా నిలిచిపోయిన రాయితీలు, పెండింగ్లో రూపాయలు 3,500 కోట్ల బకాయిలు, 10,000కు పైగా పరిశ్రమల మూసివేత, లక్షలాది మందికి ఉపాధి దూరం. రాష్ట్రంలోని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. గత 6 ఏళ్లుగా రాయితీలు అందక ఈ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 2017 నుంచి వివిధ సబ్సిడీల రూపంలో చెల్లించాల్సిన బకాయిలు రూపాయలు 3,500 కోట్లకు చేరుకున్నాయి. ఆరంభంలో అనుమతుల మంజూరు, వస్తువుల కల్పనలో వేగంగా స్పందించిన సర్కార్ ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో గత 5 ఏళ్లలో దాదాపు 10,000కు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. ఫలితంగా వేలాది మంది చిన్న పరిశ్రమల యజమానులు రోడ్డున పడగా లక్షలాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. మొత్తానికి అయితే 6 ఏళ్లుగా చితికిన చిన్న తరహా పరిశ్రమలు, అంటే చితికిన చిన్న తరహా పరిశ్రమలే కాదు, ఆ చిన్న తరహా పరిశ్రమలు చితకడంతో దాదాపు 2,000 మంది లక్షల మంది ఉపాధి కోల్పోయి ఈరోజు లక్షలాది కుటుంబాల జీవితాలు కూడా చితకబడ్డాయి. మరి 6 ఏళ్లుగా నిలిచిపోయిన రాయితులు అనంటే 6 ఏళ్లుగా ఎందుకు నిలిచిపోయినాయనంటే, ఈ దేశంలో ఎప్పుడైతే నరేంద్ర మోడీ చిన్న తరహా సంస్థల్ని సర్వనాశనం చేయాలని ఆలోచన చేసిందో, ముఖ్యంగా నల్లధనం వెనక్కి తీసుకొస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం కాదు కదా, ఇక్కడ నోట్ల రద్దు చేయడం ద్వారా, నోట్ల రద్దు జరిగిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న తరహా సంస్థలు, ముఖ్యంగా ముస్లింలు, పేదలు, దళితులు, బహుజనులు, బీసీ బిడ్డలు నడిపిస్తున్నటువంటి వ్యాపారాలు, చిన్న తరహా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలాప్స్ అయ్యి ఈరోజు లక్షలాది కుటుంబాలు, లక్షలాది సంస్థలు ఈరోజు మొత్తం రోడ్డున పడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు పరిశ్రమలు కాదు, చితికిన చిన్న తరహా పరిశ్రమ కాదు, చితికిన చిన్న చిన్న జాతులకు సంబంధించిన, ముఖ్యంగా ముస్లిము, దళిత సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడినటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇన్ని రోజుల పాటు ఒక చిన్న కంపెనీకి 100 మందికి 200 మందికి ఉపాధి కల్పించడానికి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పోయి ఏదో కంపెనీలో కనీసం 100,000 రూపాయలు 50,000 రూపాయలు జీతం దొరికితే బాగుండు అని చెప్పేసి ఉద్యోగం చేయాల్సినటువంటి, ఉపాధి కల్పించినటువంటి మనుషులే ఈరోజు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు. మరి ఇది చాలామంది నల్లధనం వెనక్కి తీసుకొస్తారని చెప్తే నమ్మిర్రు. లేదనంటే నరేంద్ర మోడీ నోట్ల రద్దు చేసిందంటే తప్పకుండా నోట్ల రద్దు వెనుక ఏదో ఉంటుంది అని చెప్పేసి నమ్మిర్రు. నిజానికి మరి ఏమీ లేకుండా ఈరోజు కేవలం నోటు రద్దు అనేది చిన్న తరహా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి రోడ్డున పడేయడం కోసం మాత్రం చేసిందే. ఆ రోజు నుండి నోటు రద్దు జరిగిన తర్వాత నుండి ఇప్పటి వరకు చాలా కంపెనీలు ఇప్పటి వరకు కోలుకోకుండా దెబ్బపడ్డది. మరి ఆ కోలుకోకుండా దెబ్బపడని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి రాయితీలు అని ఇస్తారంటే రాయితీలు ఇవ్వడం కాదు కదా, వాళ్ళ అప్పులకు సంబంధించిన విషయంలో, వాళ్ళ పెట్టుబడులకు సంబంధించిన విషయంలో, వాళ్ళు తెచ్చుకున్నటువంటి బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలకు సంబంధించిన విషయంలో కూడా ఈరోజు వాళ్ళ మీద వడ్డీ భారాన్ని మోపి దాదాపుగా దేశవ్యాప్తంగా ఎంతోమంది జీవితాల్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ ప్రభుత్వం చేసింది. మరి అట్లాంటి విషయంలో 10,000కు పైగా పరిశ్రమలు మూసివేత, 10,000 కాదు లక్షల పరిశ్రమలు ఈరోజు మూసివేయబడ్డాయి. ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే 10,000కు పైగా వ్యాపారాలు మూసివేయబడ్డాయి. కేవలం చూస్తున్నట్టుగానే బాగానే ఏ కంపెనీ ఉంది, కంపెనీ పేరుంది, కానీ అది కంపెనీ అనేది మూతబడి ఈరోజు అప్పులు కట్టలేని పరిస్థితుల్లో యజమానులు ఉన్నారు. కానీ బయటికి మాత్రం ఆ కంపెనీ ఉన్నట్టుగానే చూపించాలని ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఇకపోతే లక్షలాది మందికి ఉపాధి దూరం, లక్షలాది మందికి ఉపాధి దూరం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం పాలనలోకి రాకముందు, అధికారంలోకి రాకముందు నరేంద్ర మోడీ చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుడు కాదు కదా, ఈరోజు లక్షలాది మందికి ఉపాధి లేకుండా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. మరి ఎట్లా అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ పేద వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుట్టగొట్టేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేసుకుంటూ 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని మాటిచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు కల్పించకుండా ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేయడము, ఆ ఉద్యోగాల కల్పన ఏమైంది అని అడిగితే వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్లను ముద్ర వేయడము, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడము, ఆ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ ఎన్ఐఏ దాడులు చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టడం ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు లక్షలాది మందికి ఉపాధి దూరమైంది అని అంటే, లక్షలాది మందికి ఉపాధి దూరమైంది అంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడ్డదా అంటే లేదు అని చెప్పుకోవాల్సిందే. మరి లక్షలాది మందికి ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు ఈరోజు లక్షలాది మంది ఉపాధి పోతా ఉంటే ఎందుకు చూస్తున్నాయంటే, అవి కేవలం బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రలో భాగంగా పోయినాయి కాబట్టి అవన్నీ వాటి సంబంధించిన విషయంలో బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మరి ప్రతిసారి మనం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని మాట్లాడుకుంటున్నాం, కానీ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో కలిసి
వాళ్ళు వేసేటువంటి డ్రామాలు ఏమైంది అంటే, మేము కొన్ని విషయాలు మిమ్మల్ని విమర్శిస్తాం కానీ మిగతా విషయాల్లో మీకు సపోర్ట్ చేస్తాము, మాకు కావాల్సిన నిధుల్ని మీరు మంజూరు చేయండి అని చెప్పేసి ఒక డైలాగ్ ఏదైతుందో దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. పేరుకు మాత్రమే బయటకి వాళ్ళు కొట్టుకుంటున్నట్టు కనబడుతూ ఉంటుంది. ఇక తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ పేరుతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం ఆరంభం సూరత్వమే అని అపవాదన మూడగట్టుకుంది. పరిశ్రమ స్థాపించే క్రమంలో చొరవ చూపించి ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో MSME రంగంలో దాదాపు 80,000 పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సగానికి పైగా ఉండగా మిగిలిన సగం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ రంగంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు వల్ల విరివిగా ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. మరి మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు 10,00,000 మంది ఉపాధి కోల్పోయారు, 10,000 పైగా పరిశ్రమ మూసివేయబడ్డాయంటే దేశవ్యాప్తంగా లెక్కలు తీస్తే తప్పకుండా లక్షలాది పరిశ్రమలు ఈరోజు మూసివేయబడ్డాయి. వీటన్నిటికీ కారణం నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా వ్యతిరేక ఆలోచనలు మాత్రమే ఈరోజు వాటికి కారణం అనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.